ప్రభుత్వంలో తప్పులు తీస్తున్నారని చెప్పి ఈ మధ్య జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నారు. ఏం కేసు? రాజద్రోహం కేసులు కానీ లేకపోతే తప్పుడు కేసులు ఏవైనా అది పెడుతున్నారు. అదే కాకుండా ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలో ఎక్కువ మంది జర్నలిస్టుల మీద కేసులు పెట్టే దేశం భారతదేశం ఇప్పుడైతే ప్రూవ్ అయింది. అది కాకుండా హత్యలు కూడా జరుగుతున్నాయి. దీని మీద మీ స్పందన? మామూలు ప్రజల మీద కానీ జర్నలిస్టుల మీద కానీ ఫేస్బుక్లో రాసే వాళ్ళ మీద కానీ వాట్సాప్లో ఫార్వర్డ్ చేసే వాళ్ళ మీద కానీ ఇంకెక్కడో ట్విట్టర్లో మాట్లాడే వాళ్ళ మీద కానీ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని మాట్లాడకుండా నోరు మూయాలని చూడడం అనేది రాజ్యాంగ వ్యతిరేకం. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే ఒక పదం, ఒక హక్కు ఆర్టికల్ 19(1)(a)లో రాజ్యాంగం ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ప్రతి సిటిజన్కి ఇచ్చింది. జర్నలిస్టులు కానీ ప్రత్యేకించి ఇవ్వలేదు. అయితే జర్నలిస్టుల మీద కేసులు పెట్టినా తప్పే, మామూలు జనం మీద కేసులు పెట్టినా తప్పే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇంత ఇప్పుడు మనకి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి TV5ల మీద ఒక సెడిషన్ కేసు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడి ఆ కేసు కరెక్ట్ కాదు అని కొట్టేయించుకోగలిగారు. మరి సామాన్యుడు పోగలడా? ఏదో ఫేస్బుక్లో నేను నువ్వో రాస్తాం, మనం సుప్రీంకోర్టు దాకా పోయే శక్తి మనకుందా? వాళ్ళకంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, మీడియా ఉంది, ఓ 4-5 స్టూడియోలు ఉన్నాయి, పెద్ద సిబ్బంది ఉన్నారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి పోతాయి, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు, వాళ్ళు నిలదొక్కుంటారు. మరి సామాన్య జనం సంగతి ఏమిటి? కనుక నేను చెప్పేది ఏంటంటే ఎవరిపైన కూడా తప్పుడు కేసులు పెట్టడానికి వీల్లేదు, ఎవరిపైన కూడా అక్రమ కేసులు బనాయించడానికి వీల్లేదు. తప్పుడు కేసులు పెట్టి చట్టాన్ని దుర్వినియోగం చేయడం అనేది ఒక దుర్మార్గపు వ్యవహారము, ప్రభుత్వాలు చేయకూడని వ్యవహారం. కనుక ఎవరు ఏ తప్పుడు కేసు పెట్టినా మనం ఖండించాలి. జర్నలిస్టుల మీద కూడా తప్పుడు కేసులు పెట్టడానికి వీల్లేదు. జర్నలిస్టులను, వాళ్ళ పత్రికా స్వాతంత్రాన్ని, ప్రజలను వారి భావ స్వాతంత్రాన్ని రక్షించకపోతే, వ్యక్తీకరణ స్వాతంత్రాన్ని రక్షించకపోతే ప్రజాస్వామ్యం ఉండదు. నియంతృత్వాలు ఉంటాయి, నియంతలే బలపడతారు. కనుక నియంతలకి, నియంతృత్వానికి, అప్రజాస్వామిక ధోరణులకి వ్యతిరేకంగా విమర్శించేందుకు ఆవిష్కారం కలిగించాలని రాజ్యాంగం చెప్తుంది. ఆ రాజ్యాంగాన్ని గౌరవించడం ప్రతివాడి కర్తవ్యం.